Mm-hmm. వెల్కమ్ టు మై ఛానల్ నేను చాంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను స్టార్ట్ చేస్తున్నాను లంచ్ రొటీన్తోని లంచ్ ఈరోజు చాలా తొందరగా కుక్ చేస్తున్నాను ఎందుకంటే క్లీనింగ్ అది ఉందనమాట కొంచెం రూమ్ అది క్లీన్ చేసుకోవాలి బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవాలి అండ్ కొంచెం డైనింగ్ టేబుల్ కూడా సర్దుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల నేను లంచ్ తొందరగా చేస్తున్నాను అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు గోంగూర పప్పు గొంగర ఫేవరెట్ ఫేవరెట్ అనమాట వెజ్లో వచ్చేసి పప్పు గొంగర చాలా ఫేవరెట్ ఎంత కర్రీ ఉన్నా సరిపోదు బౌల్లో వేసుకొని తింటాను లిటరల్లీ నేను అంత ఇష్టం అనమాట నాకు అది కూడా మా మమ్మీ చేత్తో అయితే ఇంకా చాలా బెస్ట్ ఇష్టం ఎంత ట్రై చేసినా సరే మనం ఒకళ్ళ చేతి వంట మనకి ఆ రుచి అనేది రాదు అంటారు నిజమా కాదా అనేది నాకు కామెంట్ శిక్షణ షేర్ చేయండి నాకైతే అనిపిస్తుంది మా మమ్మీ చేసింది అంటే మా మమ్మీ అని కాదు ప్రవీణ్ చేసిన మా మమ్మీ చేసిన ఎవరైనా నేను తిన్నప్పుడు బాగా నచ్చింది అనుకోండి ఆ టేస్ట్ ఎంత ట్రై చేసినా నాకు మళ్ళీ రాదు అనే ఫీలింగ్లో ఉంటాను నేను ఆ చేతి మహిమ ఏంటో మరి ఇక్కడ వచ్చేసి పప్పు గోంగూర ఫస్ట్ నేను పప్పు ఉడకబెట్టాను దాని తర్వాత గోంగూర టమాటో ఉల్లిపాయలు కారం వేసి మళ్ళీ విజిల్ పెట్టించుకున్నాను పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బాయిల్ చేశాను ఉప్పు కారం ఉప్పు కూడా వేసుకొని ఆ తర్వాత తాలింపు పెట్టేసాను వెల్లుల్లిపాయలు అండ్ పచ్చ ఎన్నిమిరపకాయలు కరివేపాకు పోపులు వేసుకొని ఇలా చేసేసుకొని కొంచెం పలుచిగా ఉంచాను అనమాట మళ్ళీ కొంచెం అది చల్లదాకా కొంచెం దగ్గర పడుతుంది కదా కొంచెం పలుచిగా ఉంచి అయిపోయింది ఈరోజు ఇది ఒక్కటే కర్రీ ఇంకా వేరే స్పెషల్స్ ఏం కూడా చేయలేదు రైస్ ఆల్రెడీ కుక్ చేసాను పక్కన చూసరికి కదా తప్పాలతో ఉంది కుక్ చేసేసాను సో ఇది ఇలా మనం పక్కన పెట్టేసుకొని మనం ఇంకా రెగ్యులర్ క్లీనింగ్లోకి వెళ్ళిపోదాం నేను ఇంకొంచెం స్నానం చేసి రెడీ అయిపోయి ఆ తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను నైటీతో క్లీన్ చేస్తుంటే ఏంటంటే ఒక రకం జిడ్డుగా ఉంటుందన్నమాట వన్స్ స్నానం చేసేసి కొంచెం రెడీ అంటే రెడీ అవ్వడం అంటే చాలా బొట్టది పెట్టేసుకొని క్లీన్ చేస్తుంటే కొంచెం బాగుంటుంది సో ఇక్కడ నేను మొత్తం ఫుల్ బట్టలు బట్టలు ఉంటే అవన్నీ కొంచెం మడత పెట్టాను ఆ తర్వాత మిగతా అవి సారీస్ అవి కూడా మడత పెట్టేసుకొని ఆ లోపల పెట్టేసుకొని ఎక్కడ పక్కడ టైలర్కి ఇవ్వాల్సినవి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కూడా మొత్తం సర్దేసుకుంటున్నాను అనమాట బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను ఈ రోజు బెడ్రూమ్ నేను మొత్తం వార్ తో వార్ పైన కూడా వెట్లో తది పెట్టాలి ఎందుకంటే విపరీతమైన డస్ట్ పట్టేస్తుంది నేను అబ్జర్వ్ చేయలేదు నేను ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ ఫ్లోర్ ఒకటే క్లీన్ చేయాలి ఫ్లోర్ ఒకటే వద్దాలని అనుకునేదాన్ని బట్ మా ఇంట్లో ఎలా అంటే బీరు వాళ్ళకి కూడా డస్ట్ తెలుసా అంటే బీరువా ఇప్పుడు నేను డోర్ తీసాను చూసారా ఆ డోర్కి కూడా డస్ట్ పడుతుంది అనమాట అంత దారుణంగా అయిపోతుంది ఈరోజే చూసాను నేను సో అవి కూడా మొత్తం మిర్రర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి సో ఈరోజు మీరు వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈరోజు నేను చెప్పాను కదా ఆర్గనైజింగ్ క్లీనింగ్ ఇవి నేను యాడ్ చేస్తున్నాను అండ్ నిన్న నేను వీడియో పెట్టలేదు కదా నిన్న వీడియో అనేది నార్మల్గానే పెట్టలేదు నేను షూట్ చేయడానికి నాకు అవ్వలేదు అనమాట అందువల్ల నేను ఇంకా వీడియో ఏం పెట్టలేదు పెద్ద వర్క్ ఏం లేదు కానీ ఎందుకో షూట్ చేయలేదు పెట్టలేదు అంతే చిన్న బ్రేక్ లాగా నిన్న పెట్టలేదు అనమాట అది ఏదోలా అనిపించింది నాకు కూడా ఏంటి బ్రేక్ మనం చేసేసే పని ఏంటి మనకు బ్రేక్ ఏంటి అన్నట్టు అనిపించింది సో ఇక్కడ బెడ్షీట్ చేంజ్ చేసేస్తున్నాను నేను బెడ్షీట్ మొత్తం ఈ కప్పుకునే దుప్పట్లు అవన్నీ మడత పెట్టేసుకొని బెడ్షీట్ మొత్తం చేంజ్ చేసుకుంటున్నా బెడ్ అంతా కొంచెం డస్టింగ్ అది చేసేసి సేమ్ బెడ్షీట్తో మిగతావన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని బెడ్షీట్ వేసే వచ్చేసి నేను బెడ్షీట్ వేస్తున్నాను అనమాట ఈ బెడ్షీట్ వచ్చేసి కొత్త బెడ్షీట్ అనమాట నాకు చాలా చాలా నచ్చిన బ్రాండ్తో నేను తెప్పించాను అనమాట రీసెంట్గా సో ఇది చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో క్లాత్ వచ్చేసి గ్లేస్ కాటన్ అనమాట ప్రీమియం గ్లేస్ కాటన్ మొరాడో బ్రాండ్ అనమాట ఈ ఈ బెడ్షీట్ వచ్చేసి డబల్ సైజ్ బెడ్షీట్ అండ్ ఇది ఏ సైజ్కి అయినా సరే పర్ఫెక్ట్గా అంటే క్వీన్ సైజ్కి కింగ్ సైజ్కి చాలా బాగా సూట్ అవుతుంది చూసారా ఎంత క్లాత్ ఉందో నేను లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను కదా సో చాలా పెద్ద బెడ్షీట్ వస్తుంది చక్కగా మీరు అంటే మాది బెడ్ బెడ్ సరిపోదు అని అని అనుకునే ఛాన్సే లేదు ఎందుకంటే అంత పెద్ద బెడ్షీట్ అనమాట మనం లోపల ఫోల్డ్ చేసేదానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది హ్యాపీగా మీరు కింగ్ సైజ్ అయినా క్వీన్ సైజ్ అయినా సరే చాలా బాగా చాలా బాగుంటుంది నైంటీ ఇంటూ హండ్రెడ్ ఇంచెస్ ఉంటుంది అనమాట బెడ్షీట్ పిల్లో కవర్స్ వచ్చేసి ట్వంటీ ఇంటూ థర్టీ ఇంచెస్ ఉంటుంది కొంచెం మోడర్న్గా ఉంటుంది అనమాట బెడ్షీట్ వచ్చేసి నార్మల్గా ఇది నేను అయితే ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ యాక్చువల్ ప్రైస్ బట్ మీకు ఈరోజు మీరు డీల్ ఆఫ్ ది డే అనేది ఉంటుంది ఈ ప్రొడక్ట్స్కి నేను ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్కి సో డీల్ ఆఫ్ ది డే వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో ఈ రోజు మీరు పర్చేస్ చేసుకుంటేనే ఆ డీల్ అనేది మీకు వర్తిస్తుంది అనమాట అండ్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను అండ్ మీకు కొత్త కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ అడిషనల్గా డిస్కౌంట్ అనేది వస్తుంది మీరు మేరా లింక్ టెన్ అనేది కోడ్ యూస్ చేసినట్టయితే మీకు అడిషనల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అండ్ ఆల్సో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను వాట్సాప్ ద్వారా కూడా మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇందులో మేరా లింక్ ద్వారా కనుక మీరు పర్చేస్ చేసుకుంటే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కలర్ఫుల్గా అండ్ ఆల్సో సూపర్ క్వాలిటీ ఉంది ఇందులో మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు మీకు ఇన్కేస్ ఏమైనా నచ్చకపోయినా ప్రోడక్ట్ ఏమైనా ఇదైనా సరే మీరు ఫైవ్ డేస్ రిటర్న్ ఫైవ్ డేస్లో రిటర్న్ చేసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ చాలా చాలా బాగుందన్నమాట నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది అందుకే వెంటనే వేసేసాను నేను అంత బాగా నచ్చింది అనమాట బట్ మీరు మర్చిపోవద్దు డీల్ ఆఫ్ ద డే మాత్రం ఆ రోజు మాత్రమే అంటే నేను ఎప్పుడైతే పెట్టానో ఆ రోజు డీల్ ఆఫ్ ద డే మాత్రమే ఉంటుంది తర్వాత తర్వాత డీల్ ఆఫ్ ద డే అనేది ఉండదు సో మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే మీ డీల్ ఆఫ్ ద డే అప్పుడే మీరు బుక్ చేసుకుంటే బెటర్ అనమాట నేను చాలా వరకు బెడ్షీట్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది సో నేను అన్ని డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి సారి చెక్ చేయండి ఆ తర్వాత నేను ఇక్కడ మిర్రర్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రూమ్ క్లీనింగ్ వేసుకొక వచ్చేస్తే బెడ్షీట్ వేసేసాను కదా ఇప్పుడు మెయిన్ మిగతా డస్టింగ్ అది చేసేసుకుంటున్నా ఇక్కడ లాంగ్ మిర్రర్ అనేది ఉండింది చాలా ఎంత ఎంతమంది అబ్జర్వ్ చేసారో లేదో నేను ఇన్స్టాగ్రామ్లో ఫో ఫొటోస్ పెట్టాను కదా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది సో ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు సో ఇక్కడ పక్కనున్న ఇది కూడా మొత్తం ఆర్గనైజర్ లాగా ఉంది కదా షోపీస్ అవి పెట్టుకునేదానికి అది కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక డోర్స్ అవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పి సో వాటికి కూడా శుభ్రంగా స్ప్రే చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఎంత డస్ట్ ఉందో తెలుసా నేను ఇలా చేత్ నేను బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా చేతితో ఇలా తీస్తే ఎంత ఎక్కువ కనిపించిందో మేబీ నాకు వైట్ కలర్లో కనిపించలేదో మరి వుడ్ కలర్లో కనిపించలేదో నాకైతే ఇప్పటివరకు డస్ట్ కనిపించలేదు ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా ఈ ఏదైనా ఒక దేనికి నాకు టైం వస్తుంది అంటారు కదా ఈ రోజు కనిపించింది సో ఫైనల్లీ మళ్ళీ ఈ అని ఒకటి పడింది అనమాట నాకు సో ప్రతిసారి ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు అలా ప్రతిసారి ఇవి కూడా క్లీన్ చేసుకోవాలని మాత్రం బాగా అర్థమైంది నాకు చూసారా ఈ టైప్ డస్ట్ పడుతుంది ధూళి దుమ్ము ధూళి ఉంటుంది కదా ఈ ధూలనమాట ధూలు ఇంత ఇంత ధూలు పడుతుంది సో క్లీ కొంచెం దగ్గరికి మెయింటైన్ ఎలా చేస్తున్నారని మీరు అడుగుతున్నారు కదా కిచెన్లో డోర్స్ కానీ ఈ డోర్స్ కానీ ఇలాగే పామిందే పాముకోవాలన్నమాట క్లీన్ చేసిందే చేసుకోవాలన్నమాట వైట్ వేసుకుంటే బట్ మనకి నచ్చింది వేసుకుంటే ఆ మాత్రం మెయింటైన్ చేయడం అనేది కామన్ మెయింటైన్ చేయలేకపోతే ఏది వేసుకున్నా సరే మనం మెయింటైన్ చేయలేము సో మంచిగా మెయింటైన్ చేయ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి హ్యాపీగా మీరు ప్రిఫర్ చేయొచ్చు అది ఇక్కడ మొత్తం హ్యాండిల్స్ గో ఇక్కడ ఈ మరకలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాం మొత్తం కింద వరకు కూడా ఆ తర్వాత ఇక్కడ నేను ఒక చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీకు కపూర్ దాని అని చెప్పి నేను రీసెంట్గా తెప్పించాను ఇది ఇది మొసాయిక్ డిజైన్లో వస్తుంది ప్లగ్ ఇన్ కపూర్ దాని అంటారు అంటే మనం అందులో వచ్చేసి మనం ఈ ఎసెన్స్ అనేది వేసుకుంటే ఆన్ చేసుకుంటే ఏంటంటే బెడ్ లైట్ లాగా పనిచేస్తుంది అట్ ది సేమ్ టైం అది అరోమా డిఫ్యూజర్ ఉంటుంది చూసారా డిఫ్యూజర్ లాగా పనిచేస్తుంది అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది మెయిన్ నాకు నైట్ టైమ్ పడుకునేటప్పుడు మనం ఇది ఆన్ చేసేసుకొని పడుకుంటే మాత్రం ఆ పైన మనం వేసుకుంటున్నాం కదా ఆ ఎసెన్స్ వల్ల చక్కగా సూపర్ స్మెల్ అనేది వస్తుంది అట్ ది సేమ్ టైం ఈ లైట్ వల్ల ఏంటంటే రూమ్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది మనం పడుకునేటప్పుడు బెడ్ లైట్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది మనం కపూర్ బర్న్ చేసుకోవడానికి బెస్ట్ అనమాట ఇది అండ్ ఆల్సో దీంట్లో మనకి దీ దీంతో పాటు మనకి ఈ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఇస్తారు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది మెయిన్ మనం ఏసీ ఏసీ రూమ్స్లో మళ్ళీ ఆఫీసెస్లో కానీ రూమ్స్లో కానీ ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో రూమ్ అనేది నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా కాసేపు అది ఆన్ ఆఫ్ చేసేసి నేను బయటకు వెళ్ళిపోతాను అనమాట కాసేపు కొంచెం రూమ్ అంతా కొంచెం ఫ్రెష్ స్మెల్ వస్తుంది కదా అని చెప్పి సరిపోద్దు రోజు సరిపోద్దమ్మా

జాకెటా ఏం జాకెట్ లేదు కుర్తా జాకెట్ కాదు అది కుర్తా ఇప్పుడు ఎందుకు కుర్తా అమ్మా సర్పు బాగుంది కదా దసరాకుందు సో ఆ తర్వాత నేను లంచ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం క్లీనింగ్ అయిన తర్వాత లంచ్ చేసేసా లంచ్ చేసిన తర్వాత నేను ఇక్కడ జ్యూస్ చేద్దామని చెప్పి ఈవినింగ్ జ్యూస్ ఇలాగ ఇది చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీకు ఇది యూఎస్బి జ్యూసర్ అనమాట నేను ఇది నాకు తెలిసి థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ యూస్ చేయడం బట్ నాకు ఒక అవగాహన వచ్చేంతవరకు మీతో షేర్ చేయొద్దని చెప్పి చెప్పి ఇప్పటివరకు చూపించలేదు ఇది వచ్చేసి ఒక యూఎస్బి కనెక్టర్ ఉంటుంది అనమాట దీనికి ఇది మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు జిమ్ కైనా లేదంటే ఏదైనా మీరు పిక్నిక్స్కి వెళ్ళినా ఏదైనా టూర్స్కి వెళ్ళినా హ్యాపీగా క్యారీ చేయొచ్చు హ్యాండ్ బ్యాగ్లో అంత హ్యాండిగా ఉంటుందన్నమాట మెయిన్ దీనికి స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ ఆల్సో ఫూమ్నెస్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ నేను మీకు జ్యూస్ చేయడం చూపిస్తున్నాను ఇక్కడ నేను పండు మొత్తం తొక్కలు పిక్కలు అవన్నీ తీసేసి ఇలా పెట్టుకున్నాను మిట్టుకి ఆరెంజ్ జ్యూస్ చేసిద్దామని చెప్పి ఇక్కడ ఒకసారి చూసేద్దాం మనం ఇది ఎలా వర్క్ చేస్తుందనేది నేను ఆల్రెడీ చాలాసార్లు యూస్ చేసాం మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇది ఎటువంటి హామ్ ఏమి ఉండదు దీంతో ఈజీ టు యూజ్ అనమాట ఈజీ టు క్లీన్ అండ్ ఆల్సో ఈజీ టు యూజ్ అనమాట దీంట్లో ఫీచర్స్ అనేవి చాలా బాగున్నాయి ఇందులో సిలికాన్ ప్లాస్టిక్ మాత్రం చాలా మంచి ప్లాస్టిక్ యూస్ చేశారు చాలా స్టడీగా ఉంది చాలా ఫుమ్గా ఉందనమాట స్టిఫ్గా ఉందనమాట అండ్ కింద మనకి దీని కింద ఒక సిలికాన్స్వి ఇవి ఇచ్చారు సో దట్ మనకి జ్యూస్ చేసేటప్పుడు ఇన్ కేస్ మనం కదపకుండా ఉండేటట్టు అయితే ఆ ప్లాట్ఫామ్ గట్టిగా పట్టుకొని ఉండేటట్టు కింద అవి కూడా ఇచ్చారు సో అది చాలా బాగా యూస్ అవుతుంది సో ఇది ఇలా మనం జస్ట్ ఇలా ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఛార్జింగ్ పెట్టుకోవాలి నా ఇప్పుడు నేను యూస్ చేసేటప్పుడు కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంది సో నేను మాట మట్టికి ప్రెస్ చేస్తున్నాను ఇది వచ్చిన తర్వాత ఏంటంటే మిట్టు తెగ యూస్ చేశాడన్నమాట యాపిల్ జ్యూస్ ఒకసారి వాటర్ మిలన్ జ్యూస్ ఒకసారి వాటికి ఇష్టమైంది ఏంటంటే ఆపిల్ జ్యూస్ ఒకటి వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి ఆరెంజ్ జ్యూస్ చాలా తక్కువ తాగుతాడు ఇవి కమలాపల్లి నిన్న తీసుకొచ్చారు ప్రవీణ్ సో అందువల్ల కమలాపల్లి నిన్నటి నుంచి జ్యూస్ చేస్తున్నాను అనమాట నేను సో కొంచెం వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ నేను ఇందులో ఇంకా షుగర్ కానీ హనీగానేమి యూజ్ చేయట్లేదు జస్ట్ నార్మల్గానే యూజ్ చేస్తున్నాను ఇందులో మనకి ఫిల్టర్ చేసుకోవడానికి పైన కప్ కూడా ఇచ్చారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి దాని తర్వాత ఈరోజు నేను కొంచెం లాగా కూడా చేసుకున్నాను అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఈజీ అనమాట ఈజీ ఇలాంటివి మనకి మార్కెట్లో చాలా చాలా వచ్చేసాయి బట్ ఇదైతే క్వాలిటీ చాలా చాలా బాగుంది అందుకే నేను యూజ్ చేసేటప్పుడు ఒకసారి చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను లీకేజ్ అవ్వదు చక్కగా మనం మూత అది గట్టిగా పెట్టేసుకుంటే హ్యాపీగా ఇలా మనం జ్యూసెస్ అవి చేసేసుకోవచ్చు నేను పల్ప్తో తాగుతా కాబట్టి పల్ప్తో పాటు మనం గ్లాస్లో వేసేసుకుందాం అండ్ ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ రూపీస్ అనమాట ఎంత అఫోర్డబుల్ ఉంటుంది తెలుసా ప్రైజెస్ అన్నీ చాలా అఫోడబుల్గా ఉంటాయి మీరు పల్ప్ లేకుండా కావాలనుకుంటే మీరు ఇలా ఇలా ఫిల్టర్ యూజ్ చేసి చేయొచ్చు బట్ నేను ఫిల్ అది పల్ప్తో పాటు తాగుతాను కాబట్టి మిట్టు కూడా పల్ప్తో ఇష్టం కాబట్టి నేను నార్మల్గా ఇలా వేసేసుకుంటున్నాను చాలా చాలా ఈజీ ఒక గ్లాస్ ఒక టూ గ్లాసెస్ వరకు మనం ఇందులో చేసుకోవచ్చు హ్యాపీగా ఇది ఆరెంజ్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇది మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ మిగతా అవన్నీ కూడా మనం వెతుక్కోకర్లా జ్యూస్లు ఎక్కడ అమ్ముతారు జ్యూస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మళ్ళీ అది ఫ్రెష్గా ఉంటుందా లేదా అనేది చూసుకునే బదులు హ్యాపీగా ఇలాంటివి తీసుకుంటే మనకు అఫోర్డబుల్ రేంజ్లో కూడా వస్తాయి కాబట్టి పిల్లలకి హ్యాపీగా జ్యూస్లు హెల్తీ హెల్తీగా ఇవ్వచ్చు అనమాట అండ్ తర్వాత నేను స్మూతీ చేసుకుంటాను అన్నాను కదా సో స్మూతీ కోసం నేను ఇవి డ్రాగన్ ఫ్రూట్ కివీ అండ్ ఆల్సో యాపిల్స్ కలిపి చేసుకుంటున్నాను అనమాట మీరు ఇందులో ఓట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఓట్స్ స్మెల్ అంతగా పడదనమాట అందువల్ల నేను ఓట్స్ వేయట్లేదు ఓట్స్ ఓట్స్ కొంచెం రోస్ట్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఓట్స్ అనేవి నేను అస్సలు వేయట్లేదు ఇందులో మీరు ఇంకా ఆల్మండ్ మిల్క్ వేసినా చాలా చాలా బాగుంటుంది నేను జస్ట్ వాటర్ హనీ వేసేసుకొని లాగా చేసేసుకుంటున్నాను మెయిన్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అన్నాను కదా బట్ ఈరోజు ఈ ప్రైస్ కూడా ఇది కూడా డీల్ ఆఫ్ ద డే ఉందనమాట ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్కే వస్తుంది మీకు చక్కగా మీరు కావాలనుకుంటే ఈరోజే బుక్ చేసుకోండి తర్వాత అంటే రేపు ఎల్లుట అలా చూసుకుంటే మీకు డీల్ ఆఫ్ ద డే అనేది ఇంక్లూడ్ అవుతాం డీల్ ఆఫ్ ది డే అంటే ఈరోజు డీల్ అనే కదా సో ఇందులో వచ్చేసి నేను కొంచెం హనీ యాడ్ చేసేసుకొని హ్యాపీగా స్మూతీ అనేది చేసేసుకుంటున్నాను మీరు ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేయాలి నేనైతే ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాటర్ లేకుండా ప్యూర్ జ్యూస్ చేసుకుందాం ట్రై చేస్తే మీకు అది చిన్న బ్లేడ్ వల్ల స్టక్ అవుతుంది సో కొంచెం వాటర్ వేసుకొని స్టార్ట్ చేసుకుంటే ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది వితిన్ సెకండ్స్లో అయిపోతుంది అనమాట మీకు జ్యూస్ సౌండ్ కూడా పెద్దగా రావట్లేదు అండ్ మిఠు టీవీ వేసుకున్నాడు లేకపోతే నేను మీకు సౌండ్ కూడా చూపించేదాన్ని ఎంత నాయిస్ వస్తుంది ఏంటనేది చాలా తక్కువ చాలా చాలా తక్కువ సౌండ్ వస్తుంది ఇది ఛార్జింగ్ అనేది ఇన్ ఛార్జింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది మిగతా ఫ్రూట్స్ కూడా మిగతా యాపిల్స్ కూడా వేసేసుకొని నేను ఇలా చేసేసుకుంటున్నా నేను దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు అంటే ఈ లింక్స్తో కాకుండా వాట్సాప్లో కూడా మీరు బడ్డీ అని చెప్పేసి ఉంటుంది వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఈ వెబ్సైట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది యాప్లోని అట్ ది సేమ్ టైం రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంటుంది మీకు ఇన్ కేస్ ఈ డిఫెక్టివ్ ప్రొడక్ట్ ఏమైనా వచ్చినా సరే మీరు హ్యాపీగా రిటర్న్ పెట్టేసుకోవచ్చు రీఫండ్ పాలసీ కూడా ఉంటుంది రీఫండ్ అనేది వచ్చేస్తుంది లేదంటే ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు సో ఇది నా స్మూతి అనేది రెడీ అయిపోయింది ఇది మెయిన్ మనకి జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ యోగా చేసే వాళ్ళు మెయిన్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా చాలా వాయిస్ అవుతుంది మిక్సీ జార్లు అవన్నీ తీసుకోకుండా ఇది ఓన్లీ జ్యూసెస్కి ఓన్లీ దీనికి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మీరు ఇందులో వేరే వేరే వేయకుండా జ్యూసెస్కి స్మూత్ చాలా బాగుంటుంది అనమాట మిట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మెయిన్ జ్యూసెస్ ఏం చేస్తే వాడికి మెయిన్ వాటర్ జ్యూస్ ఒకటి యాపిల్ జ్యూస్ ఒకటి చాలా ఇష్టం అనమాట తర్వాత ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్స్ సర్దాలి అన్నాను కదా నిన్నటి వరకు ఫుల్ ఫైవ్ డేస్ ఆన్లైన్ క్లాసులు ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి కదా సో నేను వీడు బుక్స్ అవి ఒక దాంట్లో అండ్ ఆల్సో ల్యాప్టాప్స్ అన్నీ ఒక దాంట్లో ఇలా పెడదామని ఇలా ఆర్గనైజర్స్ తెప్పించాను అనమాట ఇవి కూడా నా దగ్గరకు వచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది సో అప్పటి వరకు నేను ఇది ఓపెన్ చేయలేదన్నమాట సో వీకెండ్ కదా ఇది ఇప్పుడు క్లీన్ చేసేద్దామని దాని మీద ఈ ఒక దాంట్లో బుక్స్ ఒక దాంట్లో బుక్స్ ఇవి త్రీ ప్యాక్ వస్తాయి అన్నమాట స్కూబీడు టైప్ లో వస్తాయి స్కూబీడు థీమ్ తో వస్తాయి బొమ్మ థీమ్ ఆర్గనైజర్స్ అనమాట స్టోరేజ్ బాక్సెస్ ఇవి థర్టీ ఇంటూ థర్టీ ఇంటూ ఫార్టీ సెంటీమీటర్స్లో వస్తాయి ఇవి సైజ్ వచ్చేసి నాన్ ఉవెన్ మొటీ మెటీరియల్ అనమాట ఇవి మొత్తం త్రీ వస్తాయి ప్యాకేజీలోని టీయర్ రెసిస్టెంట్ కూడా అంటే ఇవి అసలు చిదగవు లాంగ్ టర్మ్ ఎండ్యూరెన్స్తో వస్తాయి చాలా ఎక్కువ రోజులు వస్తాయి మీకు ఫోల్డబుల్ ఈజీగా మనం అవసరం లేకపోతే ఫోల్డ్ చేసి ఒక దాంట్లో పెట్టేసుకోవచ్చు ఇది ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మూడు ఆర్గనైజర్లు త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అంటే ఎంత అఫోర్డబుల్ అంటే అంత అఫోర్డబుల్ అనమాట చాలా చాలా తక్కువ ప్రైజ్ అని కూడా చెప్పుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది నేనైతే ఒక దాంట్లో మిట్టు బుక్స్ పెట్టా కదా ఒక దాంట్లో వచ్చేసి ప్రవీణ్ ది నాది ల్యాప్టాప్ మళ్ళీ ఇయర్ ఫోన్స్ మౌస్ ఇవన్నీ కూడా పెట్టేసి అక్కడ డైనింగ్ టేబుల్ పక్కన పెట్టేసి పెట్టేస్తున్నాను ఒక దాని మీద ఒకటి ఇలా హ్యాండిల్స్ కూడా ఉంటాయి హ్యాండిల్స్ కూడా మనం ఈజీగా క్యారీ చేయడానికి హ్యాండిల్స్ కూడా ఉంటాయి చక్కగా మూత కూడా దానికి అటాచ్ చేసి ఉంటుంది మూత కూడా మనం అలా పెట్టేచ్చు మళ్ళీ మూత సెపరేట్ ఉండకుండా లోపల స్టిఫ్నెస్ కోసం ఇంకొక కార్డ్బోర్డ్ అనేది ఇస్తారు అది లోపల మనం పెట్టేసుకోవడమే చాలా చాలా ఈజీ యూజ్ చేయడం అండ్ ఆల్సో బొమ్మలు పెట్ట పెట్టడానికి ఒకటి వదిలేస్తాను అనమాట సో ఇది అక్కడ పెట్టేస్తే మీటు బొమ్మలని అక్కడ పెట్టుకుంటాడని హాల్లో పెట్టేస్తున్నా ఇంకా నాకైతే ఇది మొత్తం క్లీన్ అయిపోయింది సో కొంచెం క్లాత్ తో క్లీన్ చేసుకుని డైనింగ్ టేబుల్ మొత్తం డైనింగ్ టేబుల్ వచ్చినప్పటి నుంచి ఎందు ఏ చెప్తున్నా సరే డైనింగ్ టేబుల్ మీద అనమాట సో డైనింగ్ టేబుల్ ప్రశాంత్ డైనింగ్ టేబుల్ అండ్ ఆల్సో కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత ఖాళీ ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా జ్యూస్ తర్వాత రోజు రోజైనా లేదంటే నైట్ అయినా జ్యూస్ చేయాలనుకుంటే ఈ ఫ్రూట్స్ తీసి బయటని పెట్టేస్తున్నాను బయటని పెట్టేస్తే ఏంటంటే కొంచెం అది రూమ్ టెంపరేచర్కి వచ్చి కొంచెం కూలింగ్ అనేది తగ్గి రూమ్ టెంపరేచర్కి వచ్చి జ్యూస్ కొంచెం ఎక్కువ వస్తుంది అండ్ అండ్ ఆ ఫ్రూట్స్ మనకి ఫ్రూట్ ఫ్లైస్ అయ్యి పట్టకుండా నేను ఇది ఫోల్డబుల్ ఫుడ్ కవర్ అనేది తెప్పించిన ఒక అంబ్రిల్లా ఉంటుంది అనమాట ఇది మనం ఏదైనా చికెన్ కానీ లేకపోతే గ్రిల్డ్ వెజిటబుల్స్ కానీ బర్గర్స్ కానీ కవర్ చేసేదానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో అలాంటివి వాడివి నేను ఎక్కువ తెప్పిస్తున్నాను ఇది మనం ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు అస్సలు మన అంటే పెద్ద ఎఫోర్ట్ ఏం పెట్టక్కర్లేదు అండ్ ఫ్రూట్ ఫ్లైస్ అవి రాకుండా బనానాస్ అవి కొనుక్కునేటప్పుడు అలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి తర్వాత ఇంక ఇక్కడ మిగతావన్నీ కొంచెం రీస్టోర్ చేసుకోవాల్సినవన్నీ ఉన్నాయి రీస్టోర్ అంటే రీఫిల్ చేసుకోవాల్సినవన్నీ ఉన్నాయి సో వాటి కోసం అని చెప్పి సీల్ క్లిప్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశాను అవి నా దగ్గర ఎక్కడ పోయి నాకు అసలు అర్థం కలదనమాట ఇలా ఈ సెట్ అనేది నేను లాస్ట్ టైం తెప్పించాను బట్ ఎక్కడ పోయి అటు ఇటు అటు ఇటు సో అందువల్ల మళ్ళీ తెప్పించాను అనమాట ఇవి ఎయిటీన్ పీసెస్ వస్తాయి ఫుడ్ బ్యాగ్ క్లిప్స్ అంటారు ఇవి వచ్చేసి నేను ఏదైనా సాల్ట్ కానీ షుగర్ కానీ లేదంటే స్నాక్స్ ప్యాకెట్స్ మెయిన్ లేస్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇలాంటివి క్లిప్స్ పెట్టేసుకోవచ్చు మనం ప్రతిదీ డబ్బాల్లో వెయ్యలేం కదా అండ్ ఇవి చాలా తక్కువ ప్రైస్ టూ టెన్ రూపీస్ ఎంతో నేను తెప్పించినప్పుడు అయితే సో ఇలా నేను మసా మసాలా ఏవైనా సరే అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇలాంటివి మసాలా సామాన్లు ఏవైనా సరే నేను ఇలా ఈ సీల్ క్లిప్స్తోనే కొంచెం కవర్ చేసేస్తున్నాను చక్కగా మనకి ఇవి స్నాక్స్ వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి ఎన్ని రోజులైనా సరే సీల్ క్లిప్స్ పెడితే గాలిది పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇది మనకు మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం అంటే ప్రతిదీ మన డబ్బాలు అవి వేయకుండా ఎన్నెన్ని తీస్తాం డబ్బాలు అండ్ ఆల్సో పెద్ద పెద్ద ప్యాకెట్లు కొనేసుకుంటే ఇబ్బంది కదా గాలి పట్టేస్తాయని అని సో అలాంటి వాటికి ఏంటంటే సీల్ క్లిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మిగతా క్లీనింగ్స్ అయితే నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు ఇప్పటికే నాకు చాలా నేర్స్ వచ్చింది ఇప్పటికే మనకు ట్వంటీ టూ మినిట్స్ అంతా అయిపోయింది వీడియో సో అది నేను రేపు సూపర్ బ్లాగ్తో కలిస్తే ఇక్కడ మిట్టు ఏమన్నాడు అనేది నేను యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి అండ్ ఈరోజు వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి డీల్ ఆఫ్ ద డే మాత్రం మీరు మర్చిపోవద్దు మీ కొత్త కస్ కొత్త కస్టమర్స్కి టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మీరు మేరా లింక్ టెన్ అనేది కోడ్ కనుక యూజ్ చేస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ అనేది ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో ఎంజాయ్ ద వీకెండ్ టేక్ కేర్ బు బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా కేర్ అలా పెడుతున్నాడు చూడు స్కూపీడులో ఉంది కదా వాళ్ళ అలా పెడుతున్నాడు మా డాగ్ ఇది నేనా డాగ్ అలా పెట్టిందా కాలు ఎత్తింది మిట్టు కాలు ఎత్తింది మిట్టు డాగ్ కాలు ఎత్తింది చూడు అది సూపర్ సూపర్ స్కూబీ స్కూబీడ్ తెలుసు అసలు నీకు ఇప్పుడు తెలియదు నీకు రావ అది రావట్లేదు స్కూబీడ్ ఇప్పుడు నీ బుక్స్ అన్నీ అందులో పెట్టుకోవాలి ఇంకా నీ బొమ్మలు బొమ్మలు ఒక పెట్టుకోవాలి ఒక దాంట్లో ల్యాప్టాప్స్ ఉన్నాయి ల్యాప్టాప్లు చార్జర్స్ అవన్నీ కూడా ఒక దాంట్లో నీ బుక్స్ ఉన్నాయి బొమ్మలు పెట్టుకోడానికి ఉంది అందరూ అక్కడ పెట్టాను బిల్డింగ్ బ్లాక్స్ అని పెట్టేసుకో